హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఆ సామాజిక వర్గం వైసీపీకి దూరం అవుతోందా? ఎన్నికల అనంతరం పెద్దగా మార్పు లేకున్నా ఏపీలో రాజకీయ పరిణామాలు వరుసగా మారుతున్నాయి. లేదు లేదంటూనే పార్టీల్లో జంపింగ్లు సాగిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా దెబ్బతిన్న వైసీపీకి ఎమ్మెల్యేల్లో ఎవరూ పార్టీ మారే అవకాశం అయితే కనిపించడం లేదు. కానీ కీలక నేతలు మాత్రం చేజారిపోతున్నారు. ఆ పార్టీ గెలిచింది 11 అసెంబ్లీ సీట్లే. అధినేత జగన్ను మినహాయిస్తే 10 మందిలో పార్టీ మారేవారు తక్కువేనని చెప్పొచ్చు. ఇక నాయకుల పరంగా చూస్తే చాలామంది ముఖ్యమైన వారు వెళ్ళిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీకి కొన్ని రోజుల్లోనే 3 మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరంతా ఉమ్మడి గుంటూరు, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందినవారే కావడం గమనార్హం. రాజకీయంగా చైతన్యవంతమైన ఈ జిల్లాల నుంచి నాయకుల వలసలు వైసీపీకి ఇబ్బందికరమే. కాగా తాజాగా పార్టీని వీడిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి జగన్ తొలి మంత్రివర్గంలోనే ప్రాధాన్యం దక్కింది. సీనియర్ అయిన ఆయన 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. గుంటూరు జిల్లా నుంచి కిలారి రోసయ్య, తూర్పుగోదావరి నుంచి పెన్నెం దొరబాబులు వెళ్ళిపోయారు. ఈ ముగ్గురివి ఒకే సామాజిక వర్గాలు. ఏపీలో ప్రధాన సామాజిక వర్గం కాపులు. దాదాపు 20% వరకు ఉంటారని చెబుతుంటారు. 2019 వీరంతా వైసీపీకి గట్టి మద్దతుగా నిలిచారు. అప్పటికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పుంజుకోకపోవడంతో వారికి నమ్మకం కుదరలేదు. కానీ గత ఎన్నికల నాటికి జనసేన ప్రభావవంతంగా మారడం, టీడీపీ బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమి కట్టడంతో కాపులంతా జనసేన కూటమిని ఆదరించారు. రాయలసీమలోనూ బలిజలు కూటమికి పట్టం కట్టారు. ఒక వర్గం ఓట్లు వేస్తేనే అధికారం వస్తుందని కాదు, కానీ ఈ వర్గం ఆశాంతం ఓట్లు వేయడం ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ఇక వైసీపీ పాలనలో ఉండగా కాపులకు రిజర్వేషన్ అసాధ్యమని జగన్ చెప్పేశారు. ఆపై ప్రభుత్వం ఏర్పడ్డాక జనసేనని పవన్ కళ్యాణ్ను తేలిగ్గా తీసిపారేశారు. ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలోకి మారిపోవడం, జనసేన బలపడడంతో కాపు నాయకులంతా ఆలోచన మార్చుకున్నట్లు కనిపిస్తోంది. క్రమంగా వైసీపీకి వీరంతా దూరం అవుతుండడం దీనినే సూచిస్తోంది.